ఒక అడవిలో ఓ గాడిద పులి హోరా హోరిగా పోరాడుకుంటూనే రోజంతా పోరాడుకునే రాత్రి కూడా అరుపులు కేకలతో పోరాడుకుంటూనే అప్పుడు నిద్రకు భంగం కలిగి ఒక ఏనుగు వచ్చి అడిగింది అయ్యా మీరు ఇద్దరు ఎందుకు రాత్రి మొత్తం అడవిలో ఉండి అందరికి ఇబ్బంది కలిగిస్తున్నారు ఎందుకు ఈ రకంగా పోరాడుకుంటున్నారు మీరని అప్పుడు గాడిద చెప్పింది అక్కడ కనిపించే ఆకాశం భూమి రెండు కలిసి ఉన్నాయని నేను అంటున్నా అవి కలిసినట్టు కనిపిస్తాయి కానీ అవి కల్వవని పులి అంటుంది మా ఇద్దరి మధ్యలో ఇదే వాదన ప్రతివాదన జరుగుతుంది దీంట్లో మీరు చెప్పండి అంటే అప్పుడు ఏనుగు ఒక మాట చెప్పింది మన అడవికి రారాజు మృగరాజు ఉన్నాడు కదా మనం ఎందుకు ఈ రకంగా పోరాడుకోవడం మృగరాజు దగ్గరికి వెళ్ళి మనం అడిగితే వారు చెప్తారు కదా అని ఈ సలహా నచ్చి గాడిద పులి ఏనుగు మృగరాజు దగ్గరికి వెళ్ళినాయి మృగరాజు దగ్గరికి పోయి విషయం చెప్పారు గాడిద చెప్పింది నేను ఆకాశం భూమి కనిపించేది కలిసి ఉన్నాయని నేను అంటున్నా కాదని పులి అంటుంది పులి కూడా చెప్పింది ఆ రెండు కల్వవు దూరం నుంచి చూస్తే అట్లా అనిపిస్తాయి దగ్గరికి పోతే మళ్ళీ అవి దూరంగానే ఉంటాయి అని చెప్తే అప్పుడు మృగరాజు సైనికులను పిలిచి పులిని 100 కొరడా దెబ్బలు కొట్టి తీసి లోపలేయండి అని చెప్పింది అప్పుడు పులి మృగరాజుని అడిగింది మహారాజా నేను చెప్పిందే నిజం కదా నేను చెప్పింది నిజమైనప్పుడు నన్నెందుకు కొట్టి బోనులో బంధించమన్నావంటే అది గాడిద ఏమైనా మాట్లాడుతుంది నువ్వు ఆ గాడిదతో ఎందుకు వాదిస్తున్నావు నీకేం పనిలేదా అందుకే నేను నీ శిక్ష చేసినాను శాసనసభలో కూడా ఈ టీఆర్ఎస్లతో మేము మాట్లాడుతుంటే వాస్తవాలను ప్రస్తావిస్తుంటే ఓ పెద్ద మనిషిగా వాళ్ళు అంతకు మించి వాళ్ళకి పరిజ్ఞానం కానీ అవగాహన కానీ లేదు మీరు ఎంత వాదించినా శాసనసభలో ప్రయోజనం లేదు మీరు బయట ప్రజలల్లో క్షేత్రస్థాయిలో పోయి ప్రజలల్లో ప్రజలకు వివరించి చెప్పండి అని చెప్పి ఓ పెద్ద మనిషి సలహా చెప్పాడు కాబట్టి రోజు పులి గాడిద కథలాక శాసనసభ జరిగింది ఇప్పటికైనా మీరు జబ్బలు జరుచుకోవడం మాని సమస్యకు పరిష్కారం చూపించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.